హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మా నవజీవన శైలిని మార్చిన అంతర్జాలం డాక్టర్ బిఎంఆర్ రెడ్డి విరచిత ఆధునిక విజ్ఞాన సమాచారాన్ని మీ కారమోగ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మానవ జీవన శైలిని మార్చిన అంతర్జాలం డాక్టర్ బిఎంఆర్ రెడ్డి ఇంటర్నెట్తో మన జీవన శైలిలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి మానవ పరిణామ క్రమంలో పాత రాతియుగం నుంచి నేటి నవ్య నానో డిజిటల్ యుగం వరకు జరిగిన శాస్త్ర సాంకేతిక విప్లవంతో మానవాళి జీవన శైలిలో సమూలంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది ఈమెయిల్ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ గూగుల్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ ఇలాంటి సామాజిక మాధ్యమాలు మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల వ్యవస్థను రిమోట్ కంట్రోల్ ద్వారా అనుసంధానం చేస్తూ సమాచారాన్ని ఒకరి నుండి మరొకరికి చేర్చడాన్ని అంతర్జాలంగా చెప్పుకుంటున్నాం ఇంటర్నెట్ లేదా ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఇవి వాడకుండా గంట గడవటం అసాధ్యంగా తోస్తున్నది అరచేతిలో వైకుంఠం చూపే స్మార్ట్ ఫోన్ మానవ శరీరంలో ఒక శాశ్వత అంగమై కూర్చుంది నేటి వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టిమ్ బెర్నర్స్ లీ వీరు కనుగొన్నారు వరల్డ్ వైడ్ వెబ్ అంతర్జాల అదే ఇంటర్నెట్ ఈ అంతర్జాల ప్రక్రియల ఆవిష్కరణల తరువాత గత ముప్పై సంవత్సరాలుగా సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతుంది ఇరవై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ రోజున ప్రప్రథమంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చార్లీ క్లైన్ లియోనార్డ్ క్లీన్ రాక్ వీరి చొరవతో తొలి ప్రయత్నంగా ఎల్ అండ్ ఓ అనే లాగిన్ పదాన్ని ఎలక్ట్రానిక్ ఇంటర్నెట్ మెసేజ్ ద్వారా విజయవంతంగా పంపించడం జరిగింది అంతర్జాల అద్భుత ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక డిజిటల్ రంగ అనువర్తనాలు వ్యక్తి జీవితంలో పెను మార్పులకు దారితీస్తున్నాయి అంతర్జాల డిజిటల్ విప్లవ ప్రాధాన్యతను గమనించిన సాంకేతిక సమాజం రెండు వేల ఐదు నుండి ప్రతి ఏటా ఇరవై తొమ్మిది అక్టోబర్ ఆ రోజున అంతర్జాతీయ అంతర్జాల దినం ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అని భావించడం జరపడం చేస్తున్నారు ప్రారంభంలో ఇంటర్నెట్ను ఆర్థనెట్గా పిలిచేవారు ప్రస్తుతం రూపం ఇంటర్నెట్గా పిలువబడుతూ అసాధారణ విస్తరణతో ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే ఆ స్థాయి రావటం వెనుక అనేక మంది శాస్త్రజ్ఞులు ప్రోగ్రామర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కృషి దాగి ఉందని గమనించాలి ఇంటర్నెట్ సర్ఫింగ్ అనే పదాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో జీన్ ఆర్మర్ ఫోల్లీ నెట్మమ్ అని కూడా పిలుస్తారు వారిని ఆయన వారు ప్రవేశపెట్టడం జరిగింది గూగుల్ సహాయంతో ఒక ప్రశ్నకు కంప్యూటర్ సున్నా పాయింట్ రెండు సెకండ్లలో సమాధానం ఇస్తున్నది అంతర్జాల సహాయంతో ఫేస్బుక్ సామాజిక మాధ్యమాన్ని రెండు వేల నాలుగులో మార్క్ జుకెర్బర్గ్ కనిపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రే ట్యామ్ లిన్సన్ ప్రప్రథమ ఈమెయిల్ పంపడంతో ఆరంభమై నేడు మూడు పాయింట్ ఆరు బిలియన్ల ఈమెయిల్ అకౌంట్లతో రోజుకు రెండు వందల తొంభై నాలుగు బిలియన్ల ఇంటర్నెట్ ఈమెయిల్స్ ప్రపంచవ్యాప్తంగా పంపించే స్థాయికి చేరింది పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభైలో మైక్రోసాఫ్ట్ విండోస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యాహూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గూగుల్ రెండు వేల ఆరులో ట్విట్టర్ ఇలాంటి అనేక యాప్లు వాడుకలోకి వచ్చాయి ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఐదున తొలి యూట్యూబ్ వీడియోను సాంకేతిక నిపుణుడు శాన్ డిగో జూ అప్లోడ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడటానికి యాభై మిలియన్ హార్స్ పవర్ విద్యుత్ అవుతున్నది ప్రస్తుతం గూగుల్ను కింగ్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్స్గా పిలుస్తున్నారు గూగుల్ పదానికి విస్తరణగా గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎర్త్ దానిని వాడుతున్నారు స్మార్ట్ ఫోన్లు ట్యాబులు కంప్యూటర్లు ల్యాప్టాప్లు కెమెరాలు టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వైఫై సహాయంతో ఇంటర్నెట్ సౌకర్యాలను పొందటం వరంగా మారింది నేడు విశ్వవ్యాప్తంగా ఒక బిలియన్ వెబ్సైట్లు వాడుకలో ఉన్నాయి అంతర్జాల ఆధార కంపెనీలు మైక్రోసాఫ్ట్ డెబ్భై ఐదు బిలియన్లు యాపిల్ నలభై ఐదు బిలియన్లు ఫేస్బుక్ నలభై నాలుగు బిలియన్లు గూగుల్ ముప్పై ఐదు బిలియన్లు అమెరికన్ డాలర్ల బడా వ్యాపారం చేస్తున్నాయి అంతర్జాలంతో ఎలక్ట్రానిక్ మెయిల్స్ పరిశోధనలు డౌన్లోడ్ ఫైల్స్ ఆన్లైన్ చర్చలు గేమ్స్ ఈ విద్య స్నేహం ప్రింట్ మీడియా సామాజిక మాధ్యమాలు విజ్ఞాన వినిమయం చలనచిత్రాలు ఫైల్ ట్రాన్స్ఫర్ వర్చువల్ సమావేశాలు ఈ లైబ్రరీ కృత్రిమ మేధ ఆర్థిక బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలగు అనేక రంగాలలో విస్తృత ఉపయోగాలు ఉన్నాయి మానవాళికి అంతర్జాలం గొప్ప వరంగా మారినప్పటికీ మరో కోణంలో శాపంగా పరిణమించటం విచారకరం పిల్లలకు కరోనా విధించిన ఆన్లైన్ ఈ తరగతులతో ఉపయోగించబడుతున్న స్మార్ట్ ఫోన్లు మరోవైపు అశ్లీల అభ్యంతరకర అంతర్జాల మాధ్యమాలు అరచేతిలో అందుబాటులోకి రావడం వారి భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతుంది ఫోన్ వినియోగం దుర్వ్యసనంగా మారింది నీలి కాంతితో కంటి చూపు దెబ్బతినడం సమయం వ్యర్థం చేయటం నేర ప్రవృత్తికి బీజాలు పడటం ఓపిక నశించడం అనారోగ్య సమస్యలు ఏకాగ్రత లోపించడం సమాజానికి దూరంగా ఒంటరితనం కోరుకోవడం దురలవాట్లను ప్రేరేపించడం అశ్లీల సైట్లకు అలవాటు పడటం పనిలో శ్రద్ధ తగ్గటం స్థూలకాయ రుగ్మతలు అనవసర వస్తువులు ఆన్లైన్లో కొనడం నిద్రలేమి సైబర్ నేరాలు మొదలగు విష ప్రభావాలను సమాజం చవి చూడవలసి వస్తున్నది అంతర్జాల నేరాలను కట్టడి చేయడానికి సైబర్ నేరాల అదుపునకు దానికి సంబంధించిన కొత్త చట్టాలు కూడా అందుబాటులోకి రావడం చూస్తున్నాం ఇంటర్నెట్ను సురక్షితంగా మానవాళి అభివృద్ధికి వాడుతూ దుష్ప్రభావాలకు దూరంగా ఉంటూ ముందుకు సాగాలి అంతర్జాలాన్ని మానవాళి సుఖ జీవనానికి సామాజిక ప్రగతికి వినియోగించుకుందాం ఇంటర్నెట్ ఈజ్ ఫర్ బెటర్మెంట్ ఆ నినాదాన్ని ప్రచారం చేద్దాం మానవ జీవన శైలిని మార్చిన అంతర్జాలం డాక్టర్ బిఎంఆర్ రెడ్డి విరచిత ఆధునిక విజ్ఞాన సమాచారాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కాను స్వరంలో వినిపించాను విన్నారు కదా ధన్యవాదాలు